స్వాతంత్ర్య సమరయోధులు త్యాగాల ఫలితం నేడు మనం అనుభవిస్తున్న స్వేచ్ఛ అని జిల్లా ప్రజా పరిషత్ చైర్పర్సన్ శ్రీమతి అరుణ అన్నారు. క్విట్ ఇండియా దినోత్సవాన్ని ఆగస్టు 9న సందర్భంగా కోనరావుపేట మండలం నిమ్మపల్లిలోని తన గృహంలో 90 సంవత్సరాల స్వాతంత్ర సమరయోధుడు అన్మల నర్సయ్యను జిల్లా అదనపు కలెక్టర్ అంజయ్య, జిల్లా పరిషత్ చైర్పర్సన్ శ్రీమతి న్యాలకొండ అరుణాలు సంయుక్తంగా ఢిల్లీ రాష్ట్ర కార్యాలయం నుంచి ప్రత్యేకంగా వచ్చిన అంగవస్త్రం శాలువాతో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా జెడ్పీ చైర్మన్ శ్రీమతి అరుణ మాట్లాడుతూ, స్వాతంత్ర సమరయోధుడు అన్మల నర్సయ్య లాంటి స్వాతంత్ర సమరయోధుల త్యాగాల వల్లే మనం స్వేచ్ఛ వాయువులు పీల్చుకుంటున్నామని పేర్కొన్నారు. క్విట్ ఇండియా దినోత్సవాన్ని రోజున వారిని సత్కరించుకోవడం ఆనందంగా ఉందని అన్నారు. స్వయంగా రాష్ట్రపతి భవన్ నుంచి సన్మానం చేయాలని ఆదేశాలు రావడం జిల్లా ప్రజలందరికీ గర్వకారణమన్నారు. జిల్లా అదనపు కలెక్టర్ అంజయ్య మాట్లాడుతూ, ఈ ఏడాది కేంద్ర ప్రభుత్వం జిల్లాలోని స్వాతంత్ర సమరయోధుల వివరాలు పంపవలసిందిగా కోరగా, జిల్లా నుంచి నిమ్మపల్లి వెళ్లి స్వాతంత్ర సమరయోధుడు అనుమల నర్సయ్య పేరును జిల్లా కలెక్టర్ ప్రతిపాదించారని తెలిపారు. కార్యక్రమంలో మండల ఎంపీపీ ఎదురుగట్ల చంద్రయ్య, సెస్ డైరెక్టర్ తిరుపతి, తహసీల్దార్ నరేంద్ర, స్థానిక ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు నిమ్మపల్లి గ్రామంలో స్వాతంత్ర పోరాటంలో పాల్గొని స్వాతంత్రం సిద్ధించడంలో తమ యొక్క కృషి చేసిన స్వాతంత్ర సమరయోధుడు నిమ్మల నర్సయ్య గారికి, అనుమల నర్సయ్య గారికి రాష్ట్రపతి భవన్ ఆలవ మరియు ఉత్తర దాని కండువతోటి సత్కరించడం జరిగింది. కాబట్టి వారు ఇంకా ఆయురారోగ్యంతో ఉండాలని కోరుకుంటూ ఆ సన్మానం కార్యక్రమాన్ని ఈరోజు చేయడం జరిగింది. రాజన్న సిరిసిల్ల జిల్లాలో కోనరావుపేట మండలంలో నిమ్మపల్లి గ్రామంలో అనుమల నర్సయ్య అనే స్వాతంత్ర సమరయోధులు వారికి రాష్ట్రపతి నుంచి వెళ్ళి సన్మాన కార్యక్రమం చేయమని మాకు, అలాగే అందరికీ గ్రామ ప్రజలకు, ముఖ్యంగా ఈ వృద్ధ దంపతులకు మన మండలంలో నిమ్మపల్లి గ్రామంలో చాలా గర్వకారణమని తెలియజేసుకుంటూ, ఈరోజు ఈ కార్యక్రమం జరుపుకోవడము చాలా గర్వకారణము. అందరికీ వారికి కూడా ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో పూర్తిగా మనస్ఫూర్తిగా కోరుకుంటూ జై తెలంగాణ. నిమ్మపల్లి గ్రామంలో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా తరపున ఫ్రీడమ్ ఫైటర్స్ సన్మానం అనేటువంటిది గౌరవ కలెక్టర్ గారి ద్వారా మరియు జెడ్పీ చైర్మన్ ద్వారా, ప్రజాప్రతినిధుల ద్వారా ఈరోజు నిమ్మపల్లి గ్రామంలో స్వాతంత్ర సమరయోధులకు, ఇంతమంది ప్రజాప్రతినిధుల ద్వారా ఈ కార్యక్రమాన్ని చూస్తున్నందుకు చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాం. తెలంగాణ గవర్నమెంట్కు మరియు ఇండియా గవర్నమెంట్కు అందరికీ, మా కుటుంబ సభ్యుల తరఫున అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తాం.